అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆన్సర్. సో తమిళ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఎస్ ఈరోజు స్వామి ఇరుముళ్ళు అనమాట. సో మా బావగారు స్వామిమాలు వేసుకున్నారు. సో ఆ ఇరుముళ్ళు ఏంటి, ఎలా జరిగింది అని అనేది చూపిస్తాను. సో వీడియో చూసేసేయండి హ్యాపీగా. బిఫోర్ దట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతేనే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేమైతే స్వామికి దండలు వేయాలి కాబట్టి సో బంతిపూలు తీసుకొచ్చి బంతిపూలు దండలు అన్నీ కూడా ఇంట్లోనే కుట్టామన్నమాట. సో మొత్తం ఒక 10 వరకు ప్రిపేర్ చేసాము దండలు. సో అవి కుట్టే ప్రాసెస్లో మీకు చిన్న గ్లిమ్స్ లాగా యాడ్ చేశాను వీడియోలో. సో చాలా టైం టేకింగ్ ప్రాసెస్ బట్ దండలు అయితే ఈ విధంగా మేము రెడీ చేసేసాము. సో చూసినా కదా ఆ చైర్ మీద వేసిన దండలన్నీ కూడా మేమే స్టిచ్ చేసాము. అండ్ నెక్స్ట్ దండలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నారన్నమాట. సో భిక్ష పెట్టాలి కదా, సో వాటన్నిటికీ సో పులిహోర అండ్ పాయసం ప్రిపేర్ చేస్తున్నారన్నమాట. సో అది కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నారు స్వామికి అండ్ అందరికీ పిలిచిన వాళ్ళందరికీ. సో మా క్లోజ్ ఫ్యామిలీ వరకు దగ్గర వాళ్ళ వరకు పిలుచుకున్నామన్నమాట. సో వాళ్ళకి పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం పెడతాం కాబట్టి సో దానికి మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసాము, పులిహోర అండ్ పాయసం ప్రిపేర్ చేసామన్నమాట. చూస్తున్నారు కదా స్వామి అయితే ఇప్పుడే ఇంట్లో నుంచి గుడికి బయలుదేరుతున్నారన్నమాట. సో గుడిలో ఇరుముళ్ళు ఉన్నాయి కదా, సో వెళ్ళేటప్పుడు అలా ఇంటి ముందు జిస్టి తీసి వెళ్తారన్నమాట. పై కొట్టేసి అలా వెనక్కి తిరగకుండా స్వామి గుడికి వెళ్ళారు. సో ప్రజెంట్ మీరంతా వీడియోలో ఇందాక చూసింది అండ్ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, వీడియో ఏం లాగ్ ఉండకూడదు అని చెప్పేసి. సో ఫస్ట్ అంతా కూడా నేను మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ షూట్ చేశాను. సో స్వామికి ఇరుముడు కట్టే దానంతా కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో అప్లోడ్ చేశాను అన్నమాట. సో స్వామికి ఇరుముళ్ళు కడుతున్నారు, అలాగే ఇప్పుడు ఇరుముళ్ళు మనీతో పాటు బియ్యము మనీ కలిపి వేయాలన్నమాట అందరూ కూడా. సో అది ఇచ్చారన్నమాట మా సిస్టర్కి డిస్ట్రిబ్యూట్ చేయమని. అది
దండం పెట్టుకో చిన్నదానికి ఎంత కాళ్ళు దండం స్వామికి ఇరుముడి కట్టిన తర్వాత అందరం కూడా దండలు వేసి స్వామితో ఫొటోస్ దిగామన్నమాట. ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ దిగాము, తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఫొటోస్ దిగామన్నమాట. సో ఇదొక మెమరబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి. సో స్వామికి ఇరుముడి కట్టిన తర్వాత గుడి చుట్టూ 3 రౌండ్స్ తిప్పారనమాట. సో స్వాములందరూ కలిసి కూడా అలా చుట్టూతా 3 రౌండ్స్ వేశారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా గుడి చుట్టూ తిరుగుతున్నారు. సో ఇదంతా కూడా గుడి అన్నమాట. సో ఇప్పుడు అదంతా అయిపోయింది కాబట్టి, పూజ అదంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి, సో ఇప్పుడు అందరికీ ప్రసాదం పెడుతున్నారు. సో పులిహార అండ్ పాయసం సర్వ్ చేస్తున్నారు. సో ఫస్ట్ అయితే పులిహార వచ్చేసింది కాబట్టి, సో ఫస్ట్ పులిహార అయితే సర్వ్ చేస్తున్నారు.
అక్కడ ఖర్చులక అక్కడ వేసొస్తారా? సో పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్వామి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ అంటే జిస్ట్ తీసేసి మళ్ళీ ఇంకా శబరిమల ఇప్పుడు స్టార్ట్ అయిపోయారన్నమాట. సో ఇందాక మీరు చూసారు కదా లాస్ట్లో కొబ్బరికాయ కొట్టింది, అది టెంపుల్ దగ్గర. సో ఫస్ట్ ఇంటి దగ్గర జిస్ట్ తీసి బయలుదేరారు, ఇప్పుడు టెంపుల్ దగ్గర జిస్ట్ తీసి ఇంకా శబరిమల. సో చూసారు కదా వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అందరు వీడియో చూస్తూ కూడా హార్ట్ఫుల్గా ప్రే చేసుకున్నారు అనుకుంటున్నాను. సో మేము కూడా అందరి గురించి ప్రే చేసాం. అండ్ ఇరుముళ్ళు కూడా చాలా బాగా జరిగాయి అన్నమాట. సో స్వామి అయితే ఇంక ఇప్పుడే బయలుదేరారు. వాళ్ళు ఇంకా హాల్టింగ్ అలా వేరే గుళ్ళన్ని చూసుకొని ఇంకా అలా శబరిమలకి వెళ్తారనమాట. సో నాకు ఎందుకు ఈ వీడియో చూపించాలి అనిపించింది అనమాట మీ అందరికి కూడా. అలాగే నాకు కూడా డాక్యుమెంటరీ అయి ఉంటుంది కదా ఫ్యూచర్లో ఎప్పుడైనా చూసుకోవడానికి అనిపించింది. సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్వామియే శరణం అయ్యప్ప. Thank you.